అమెరికా దేశ సోదర సోదరీమణులారా, మాకు మీరు మనపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో మీకు నా అభివందనాలు. అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అని దగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివందనాలు. నానా జాతులతో నానా సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేర మీకు నా అభివందనాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని, అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు సత్యమైనవే అని మేము నమ్ముతాం. అన్ని మతాల నుండి అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చిన దేశం నా దేశం అని గర్విస్తున్నాను. రోమన్ల దౌర్జన్యానికి గురై తమ దేవాలయ ముక్కలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణ పొందిన యూదులను మా కౌగిట చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను. గొప్పదైన జొరాస్ట్రియ సంఘంలో మిగిలిన వారికి ఆశ్రయం ఇచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను. సోదరులారా, నాతో పాటు కోట్ల మంది మానవులచే ప్రతిరోజు పారాయణం చేయబడుతున్న ఒక స్తోత్రం నుండి కొన్ని చరణాలు చెబుతాను. రుచి నాం వైచిత్రే ధృజ కుటిల నానా పద జూషాం నునామేకో గమ్యస్తమసి పయసారణమివ. వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధనా మార్గాలు వక్రాలుగా కనబడినా అవక్రాలుగా కనబడినా సర్వేశ్వర నిన్నే చేరుకుంటున్నాయి. ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలానే అనుగ్రహిస్తాను. అందరూ అన్ని మార్గాల ద్వారా నన్నే పొందుతున్నారు అని గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాలలో ఒక్కటైన ఈ మత మహాసభ సమర్థిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు. శాఖాభిమానం, స్వమత దురభిమానం, వీటి ద్వారా పుట్టిన మూర్ఖావినివేశం ఈ అందమైన భూమిని చాలా కాలం నుండి ఆక్రమించి ఉన్నాయి. ఇవి భూమిని దౌర్జన్యమయం చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి. నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశపాలు చేశాయి. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటి కంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం రోగింపబడిన గంట అన్ని విధాలైన స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి, కత్తి చేయగాని కలంతో గాని చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమే గాక ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేష భావాలకు శాంతి పాఠం కావాలని మనసారా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.